ఎస్సీల సమస్యలు, ఎస్సీ సప్లాన్ నిధుల దారి మళ్లింపు, ఎస్సీ కార్పొరేషన్ నిధుల దుర్వినియోగం, ఎస్సీలపై జరుగుతున్న దాడుల గురించి టీడీపీ దళిత నాయకులుగా తాము ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పకుండా కులాల మధ్య చిచ్చు పెడుతున్నామని వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని నరుకూరు ఎంపీటీసీ సభ్యుడు కొనతం రఘుబాబు, సురకత్తి శ్రీనివాసులు, శ్రీహరి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వీలుకానిపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దళితులకు అన్ని విధాల అన్యాయం జరుగుతుందని, దళితులపై దాడులు ఎక్కువయ్యాయని, దళిత సంఘం నాయకులుగా మేము మాట్లాడితే దానిని కూడా రాజకీయం చేస్తూ వైసీపీ నాయకులు మాట్లాడడం సరికాదన్నారు. టీడీపీ హయాంలో దళితులకు వందల సంఖ్యలో వాహనాలు, కోట్ల రూపాయల సబ్సిడీ రుణాలు ఇవ్వడం జరిగిందని, అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇసుకపాలెం సర్పంచ్ ఇంగిలాల చైతన్యకుమార్, సీతారామయ్య, అవినాష్, కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాయి, ప్రతి ఒక్కరు ఎగడాలన్నారు. మా విలుకానపల్లిలో ఒక్క సీసీ రోడ్లు దప్పనిచ్చి ఈ 5 సంవత్సరాల్లో కనీసం ఒక్క డ్రైనేజ్ కూడా చేయలే. ఈదూరు రావణ అసలు విలుకానపల్లిలోనే లేడు, ఆయన ఉండేది బుచ్చి. ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో కూడా ఎవరికి తెలియదు. మాకు ఆయనకి ఏం జరిగింది, ఏం జరిగింది అనేది ఏం తెలియదు. ఆయన వచ్చి ఒక్కసారి విలుకానపల్లిలో చూడ, మనం ప్రతి ఒక్కరికి ఇల్లు పట్టాలు ఇచ్చామన్నారు. ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ వాలంటీర్లు వాళ్ళ బంధువులకు తప్పనిచ్చి ఇతర టీడీపీ కార్యకర్తలకు కానీ టీడీపీ కార్యకర్తల బంధువులకు కానీ ఇచ్చినటువంటి అర్హత ఎవరికి లేదు. విలుకానపల్లి గ్రామ కార్పొరేషన్ని నితీష్ గారి నిన్న వైసీపీ నాయకులు డస్ట్బిన్ పెట్టి మా నాయకులైన మాజీ మంత్రి వర్యులు సోమరెడ్డి చంద్రమోహన్ ఆరోపణలు చేశారు. ఈ విధంగా కేసు దొంగకేసులు పెట్టి ఏ దొంగకేసులు పెట్టారు. విలుకానపల్లి వాళ్ళకి హోటల్ పొడి వాళ్ళకి గొడవ పడితే వాళ్ళకి గొడవలు పడినప్పుడు వాళ్ళు గొడవలో ఉన్నారు కాబట్టి ఆ కేసులో వాళ్ళ ఊరు వాళ్ళు వచ్చి వీళ్ళు కేసు పెట్టారు కాబట్టి గొడవ పెట్టారు. ఇక్కడ టీడీపీ నాయకులు ఆయన మీద ఏమైనా అక్రమమైన కేసులు ఏమి పెట్టలేదు. ఆయన ప్రెస్ మీట్లో పెట్టి ఈదురావణయ్య గారు ఈ విధంగా అక్రమంగా కేసులు పెట్టారని చెప్తున్నాడు. పార్టీలో ఎస్సీ లీడర్లుగా ఎదిగినటువంటి నాయకులందరం కలిసి ఇక్కడ విలేకరుల సమావేశం పెట్టాం, కానీ ఇది కేవలం మీ విలుకానపల్లికి సంబంధించిన గ్రామానికి సంబంధించిన సమస్యల గురించి విలేకరుల సమావేశం కాదు. అందువల్ల ఆ గ్రామంలో ఉన్నటువంటి మనుషులు తిరుముకుందాల్సిన అవసరం లేదు. కులాల మధ్య చిచ్చులు లేపుతున్నా అని చెప్పి ఒక విమర్శ చేశారు. అసలు కులాలు మేము పెట్టే ప్రెస్ మీట్కి కులాలకి ఏం సంబంధం? మేము అడిగింది ఏంది, ఎస్సీలకు సంబంధించిన సమస్యలు, వాళ్ళకుంటే బాధలు, వాళ్ళకుంటే హక్కులు, వాటి గురించి మేము మాట్లాడాం. వీటి కులాలకి కులాల మధ్య చిచ్చులు పెట్టామనే సమస్య ఎందుకు వస్తుంది? మనందరి దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరంగా మనకిచ్చినటువంటి హక్కులు, వాళ్ళ యొక్క విధుల్ని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మేము నిన్న ప్రెస్ మీట్లో చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు, ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇట్లాంటివన్నీ కూడా దారి మళ్ళించారు. ఇవి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మన రాజ్యాంగ ప్రకారం మాకు కలిగిన ఎస్సీలకి కలిగిన హక్కులు వీటిల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళిస్తుందనే ఉద్దేశంతోనే మేము ఆ రోజు మేము విలేకరుల సమస్య ప్రశ్నించాం. ఇది నిజం కాదా? ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీలకి ఇన్నోవా కార్లు, అదేవిధంగా ఆటోలు, సబ్సిడీ లోన్లు ఇచ్చినట్టు ఘనత ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. కానీ ఇంకా డాక్టర్ అచ్చన్న గారికి ఇట్లాంటివన్నీ చెప్పుకొచ్చాం. వీటన్నింటిలో కూడా మేము ఏంటంటే కారణం ఏంటంటే దళితులు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి ఉదాహరణగా మేము చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులోనే ప్రకటించింది. పార్లమెంటులోనే కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య ఒక ప్రకటన చేసింది. అదేంటంటే 2019 ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 271 మంది దళితుల మీద, ఎస్సీ ఎస్టీ మీద అత్యాచారాలు కానీ హత్యలు కానీ వివిధ కేసులు నమోదైనాయి. ఇప్పుడు 2019 2020 1,950 మంది మీద కేసులు నమోదైనాయి. అంటే అత్యాచారాలు, దాడులు ఇట్లాంటి కేసులు ఆ రోజు నమోదైనాయి. అదేవిధంగా 2021 2,014 కేసులు నమోదైనాయి. 2022 2,050 కేసులు నమోదైనాయి. ఇది నేను చెప్పేది కాదు, ఇది జాతీయ నేర రికార్డుల బ్యూరో గణాంకాల ప్రకారం ఆ రోజు. ఈ మధ్య యువగణం పాదయాత్రకి ఎస్టీలు వెళ్ళారని వారి మీద కక్ష పట్టి వారి యొక్క చర్చిని మూసేసిన కనుక మీది కదా ఎంపీటీసీ గారు, మరి ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. కాబట్టి నేను అడిగేది ఏంటంటే దళితులు మనందరం దళితులం,
దళితుల సమస్యల కోసం అందరం పోరాడదాం, అంతేగాని నన్ను మీరు విమర్శించడం మిమ్మల్ని నేను విమర్శించడం ఇంకా పద్ధతి కాదు. అది మేము అడిగేది ఒకటే, రాజ్యాంగం ప్రకారం మన దైవ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి హక్కుల్ని మనం కోల్పోతా ఉన్నాం. ఆ హక్కుల కోసం పోరాడండి, ఆ హక్కుల కోసం ప్రశ్నించండి. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.